స్వాగతించి అంటే నేను 4 సార్లు 3 చేశాను కాబట్టి కొంత అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లక్షణం నాకు ఉపయోగపడ్డాను, ఏదో ఒక లక్షణంలో నాకు వ్యతిరేకంగా చేసినట్టు 2004లో నేను తెలుగుదేశం పార్టీ సీట్ ట్రై చేస్తుంటే నాకు సీట్ రాకుండా మా అడప పార్టీ గారు అర్థం రోజులు కావడం పడిపోయింది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీనే కాకపోతే రాయంగేశ్వరతో వ్యక్తిగతంగా పార్టీ పరంగా మొదటి నుంచి ఆ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలతో పూర్తిగా అడ్డం పడిపోయింది. నా మీద ఆ రోజు లేనిపోయినటువంటి అది నా సంబంధం అని కూడా కొన్ని నెలలు వయసులో ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పేది. అయితే నేను ఫోన్లో ఏమైంది ఇవ్వటం, ఇది బయటికి రాగా నేను ఫోన్ చేసి ఏం కాదు నీకు ఏమన్యాయం చేశా, నువ్వేంటి అంత దారుణంగా చెప్పడం ఏంటంటే పార్టీ ఎమ్మటే అక్కడ మన రాయంగా సొంత పార్టీ లేడు వైజాగ్లో మన వైజాగ్లో ఉన్నారు ఏంటి సార్ చెప్పడం నేను బయట రాగానే ఫోన్ చేస్తే ఆ ఫోన్కి నా ఇసురేసి అంత దొంగలు ఉన్నాను నేను పై లోపల నాకు బయటికి రాగానే అది తెలిసిందని చెప్పి ఆయనకి తెలిసిందని చెప్పి అప్పుడు గొడవ పడటం. అదేవిధంగా రవికాంత్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. అదే వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి విపరీతమైనటువంటి సభంతో అటుపక్కి ఉండేవాడు రమ్మని వచ్చేవాడు కదా. మా ప్రసాద్ గారు మొట్టమొదటి మాత్రం గారు తర్వాత 2 ఎలక్షన్లు మాకు వ్యతిరేకంగా నిర్దేశించారు. 2 ఎలక్షన్లు అనుకోవడం డెఫినెట్గా ఎవరి అభిప్రాయాలు అనుకుంటే ఎవరు ఏ పార్టీకి పనిచేయాలి, ఎవరు ఏ వ్యక్తికి పనిచేయాలి, ఎవరిని గెలిపించాలి, మాకు సొంతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం చేసాం కాబట్టి మన అభిప్రాయాల్లో మనం తీసుకోవటం తప్పు కాదు. కాకపోతే రాజకీయాలని ఎక్కడైనా కూడా నమ్మకద్రోహం ఉండకూడదు, అంటే ఒక వ్యక్తిని నమ్మించి ద్రోహం చేయకూడదు, దాన్ని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా చెప్పి చేయొచ్చు వ్యతిరేకం మీరు బాగా వెంటనే వ్యతిరేకం చేస్తాను మీతో నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పి వ్యతిరేకం కాకపోతే నమ్మించి అప్పుడు దాకా వెనకాలండి వెన్నుపోటు పెట్టినటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వంశంలో ఉన్నటువంటి అందరూ మాకు మా రాజకీయ జీవితంలో ఎదుగుదల కోసం ఏదో టైంలో నాకు ఉపయోగపడినటువంటి వ్యక్తులే తప్పించి నన్ను నేను ఎవరిని మిమ్మల్ని ఎవరిని కూడా శత్రువులుగానో లేకపోతే సమగ్ర శక్తులుగానో పరిగణించేటువంటి పరిస్థితి ఉన్నారు. ఈ గురువారి నియోజకవర్గం కొంతమంది అభివృద్ధి చెందిపోయిందని చెబుతారు, అంటే జనానికి కూడా కనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే మేము విపరీతంగా అభివృద్ధి చేస్తామని చెబుతారు, ఒక పక్క నాని అభివృద్ధి చేయలేదంట ఏది వాస్తవం. ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఒకవేళ గురువారి సంక్రాంతికి పోతే నాని చేయలేదని చెప్పచ్చు. ఒక పక్క మేము బాగా అభివృద్ధి చేస్తామంటారు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు, 15 ఏళ్ళ నుంచి గురువాడు ఎమ్మకబడిపోయింది అని చెబుతారు. కాబట్టి గతంలో నేను 2004లో గురువాడి నుంచి చింతయ్య గారు భారతీయ గారు ఇటువంటి సీనియర్లు అందరూ 60 కౌన్సిలర్లు ఉన్నారు, మున్సిపల్ ఆఫీసర్ కూడా కమిషనర్ గారితో కలిపి మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కూడా టెంట్లు వేసుకుని మున్సిపల్ ఆఫీసర్ కూడా కూర్చుని ఉండేవారు. దేనికంటే మాకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, జీతాలు మున్సిపాలిటీ ఇవ్వలేదు అందరికీ జీతాలు, ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా జీతాలు మున్సిపాలిటీలో ఇళ్ళమంటే వసూలు చేసినటువంటి డబ్బుతో ఇలా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకి అయ్యే కౌన్సిల్ మీటింగ్లో ఏదో రోడ్డు వేయాలన్నా ట్రైన్ వేయాలన్నా ఖర్చు పెట్టి వీళ్ళకి జీతాలు లేకుండా 5 నెలలు 4 నెలలు 6 నెలలు టెంట్ వేసుకుని మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి ధర్నాలు నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో 2006లో రాజశేఖర రెడ్డి గారు ఆయనన్నే 2006లో రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశాడు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి శాలరీ ఇస్తుంది, మున్సిపాలిటీల మీద భారం తగ్గుతుంది, మున్సిపాలిటీలో వచ్చినటువంటి డబ్బులు వాళ్ళకి జీతాలకు తప్పించి దేనికి పనికిరావట్లేదు, కాబట్టి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, ప్రభుత్వం నుంచి ట్రెజరీ నుంచి వస్తుంది, ఆ జీతాలు మున్సిపాలిటీలు ఇవ్వద్దని చెప్పి ఆయన జీవో చేసి రిలీజ్ చేయడానికి ఒక్కోసారి జీతాలు వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ జీతాలు రావడమే కాదు, ఈరోజు కనుక లెక్క వేసుకుంటే
మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కానీ, మున్సిపాలిటీలో పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ పెన్షన్లు కానీ దాదాపు 70-80 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నెల నెల జీతాలు ఇవ్వాలి. 70-80 లక్షల రూపాయలు అంటే రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల పైన అయిన జీరో ఇచ్చి 70-80 లక్షల రూపాయలు ప్రతి నెల అంటే సంవత్సరానికి కనీసం 8-9 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. అంటే 5 సంవత్సరాల పీరియడ్లో 40 కోట్ల రూపాయలు ఇలా జీతాలు తప్పుడు గురువాడ మున్సిపాలిటీలకు వెళ్ళిపోయింది. అంటే గురువాడ మున్సిపాలిటీకి గ్రేడ్ 1 మున్సిపాలిటీకి కనీసం 40 కోట్ల రూపాయలు నిధులు మున్సిపాలిటీకి ఆ జీతాలు తప్పులు పన్నెండు తగ్గించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ అభివృద్ధి చేసాం అని మీరు చెప్పినా లేకపోతే నేను చేయలేదని చెప్పి నేను చెప్పినా కొన్ని కొన్ని అవసరాలు ప్రజలకు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ మీద ప్రతి వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరు ఎవరు అధైర్యపడద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మేము రాజకీయ విమర్శలు చేయడం తప్పలేదు. వాస్తవాలు ఉంటే చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. మేము స్పందించకపోతే అప్పుడు మీరు విమర్శలు చేయటం, మా మీద దాడి చేయటం అటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. ఈ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అత్యధికంగా మీరందరూ కలిసి మాకు సలహాలు సూచనలు ఇచ్చి మీరే ముందుండి నన్ను నడపమని చెప్పి కోరుతూ, ఇక్కడ ఫండ్స్ కావాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఏ రకమైనటువంటి ఫండ్స్ అయినా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా వాటన్నింటినీ తీసుకొచ్చి ఈ గుడివాడ నియోజక అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రోగ్రాములు అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ప్రతి వ్యక్తికి అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి ఇచ్చేటువంటి పెన్షన్ కానివ్వండి, మీరు అర్హులైతే తప్పకుండా ఈ మా దృష్టికి తీసుకురండి. కులాలు పార్టీలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మరి గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పౌర సన్మానం అంటే మీరు అందరూ సన్మానం చేస్తే గుడివాడ నియోజకవర్గంలో ఈ పట్టణం ఉన్నటువంటి పౌరులందరూ కూడా నాకు సన్మానం చేసినట్టుగానే నేను భావిస్తున్నాను. మీరు చేసినటువంటి చూపించినటువంటి ఈ ఆదరణ జీవితంలో మర్చిపోవాలని చెప్పి 4 సార్లు నన్ను గెలిపించినటువంటి గుడివాడ ప్రజలకి, 4 సార్లు గెలవడానికి నాతో పాటు 4 సార్లు కొంతమంది నా కోసం పనిచేశారు, కొంతమంది 3 సార్లు చేశారు, కొంతమంది 2 సార్లు చేశారు, కొంతమంది 1 సార్లు చేశారు. 8 సార్లు చేసినా నా ఉన్నతి కారణమైనటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కలిసి పనిచేద్దాం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత వేధింపులో లేకపోతే ఇంకో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ, గతంలో మరి ఎవరి దగ్గర కొన్ని సందర్భాల్లో ఏదో కొంచెం పరుషంగా మాట్లాడడం, రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేసి మీరు ఏమన్నా బాధపడి ఉంటే అవన్నీ చిన్న చిన్న విషయాలు. మీరు కూడా నన్ను చాలాసార్లు తిట్టారు, నేను అవన్నీ మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో పూలు పడుతూ ఉంటాయి, ఒకసారి రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి, రెండింటినీ కూడా ఒకే రకంగా తీసుకోవాలి. పొగి సన్మానం పెట్టి పొగిడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మీరు ప్రస్పెట్టి పెట్టి తిట్టినప్పుడు కూడా అదే కోపంతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు.